ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధిగా నిలిచి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి నిర్విరామంగా కృషి చేసేవారు పాత్రికేయులు అని కడిమిశెట్టి రాము తెలిపారు. జర్నలిస్టుల డే సందర్భంగా విశాఖలోని స్థానిక వైఎంవీఏ హాల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు చిరు సత్కారం జరిగింది. ఎన్ని గంటలు కనియా ఓక 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 అందరికీ నమస్కారం అండి. మేము ప్రతి సంవత్సరం వాసవి వారసత్వాల్లో భాగంగా ఈ జర్నలిస్ట్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. జర్నలిస్ట్ డే అనేది చాలా ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధిగా నిలిచి ఏదైనా సరే తప్పు జరిగితే ధైర్యంగా నిలబడి వాళ్ళ ముందుండి ప్రజలకి వెన్నుదన్నుగా ఉండే ఒక వ్యక్తి జర్నలిజం అండి. ఎందుకంటే ఈరోజు జర్నలిజం లేకపోతే ఇంకా అన్యాయాలు అక్రమాలు చాలా పేటరైపోతాయి. ఇంకా జర్నలిజం ఉంది కాబట్టి అది ఇంకా మంచిగా మన దేశంలో ఉంది కాబట్టి ఈరోజు ప్రజలు ఇంకా అన్ని సౌఖ్యాలు పొందుతున్నారు. గవర్నమెంట్ నుంచి కూడా అన్ని మనకి అందేదానికి ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నా సరే వాళ్ళు గవర్నమెంట్కి తెలిపి అక్కడ లోటుపాట్లను కూడా పూర్తి చేయడానికి వాళ్ళ యొక్క పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా విషయాల్లో వాళ్ళు ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. వాళ్ళ బెదిరింపులు అలాంటివి కూడా రావడం జరుగుతుంటాయి కొన్ని కొన్ని విషయాల్లో. అలాంటిది వాళ్ళ ప్రాణాలని వాళ్ళ కుటుంబాలని కూడా పణంగా పెట్టి వాళ్ళు ఈ వృత్తిని ఎంచుకొని
ప్రజలందరి కోసం వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు మొత్తం ఉపయోగిస్తున్నారు. అలాంటి జర్నలిజానికి జర్నలిస్టులకి కూడా పేరు పేరున మా వాసీ క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వారోత్సవాల్లో భాగంగా మాకు మా మెంబర్స్ తరఫున అందరూ పూర్తి సపోర్ట్ ఉందండి. అలాగే మా సెక్రటరీ సత్యనారాయణ గారు, అలాగే ఈ ప్రోగ్రామ్ వారసీ వారసుల చైర్మన్ హర్నాథ్ గారు, కో చైర్మన్ కోటి గారు, వీరభద్రమేశ్వరరావు మంగరాజ్ గారు, సత్యనారాయణ గారు, అలా ప్రతి ఒక్కరు లక్ష్మణ్ కుమార్ లక్ష్మణరావు గారు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు మాకు పూర్తిగా అందుతున్నాయి. ఇంకా చాలామంది కూడా తెర వెనుక నుండి కష్టపడ్డారు మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై వాసవి. థ్యాంక్ యూ.